నమస్తే, వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్ లైన్స్. కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కు మొదలైన నిర్మాణ పనులు. రైల్వే గేట్ అవతలకు వెళ్లాలన్నా బైపాస్ రోడ్ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు. సమీకృత మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. ఆలస్యంగా పరీక్షలకు వచ్చాడని అనుమతించని కాలేజ్ సిబ్బంది. ద్విచక్ర వాహనం పంచర్ అయిందని చెప్పినా పట్టించుకొని వైనం. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత, మంత్రి కొడాలి నాని. వివరాల్లోకి వెళ్తే, దశాబ్దాలుగా కుప్పం కొత్తపేట ప్రజలు ఎదురు చూస్తున్న కుప్పం టౌన్ కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. బెంగళూరు టు చెన్నై రైల్వే మార్గం కుప్పం మీదుగా వెళ్తుంది. కొత్తపేట రైల్వే మార్గం అవతల ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్లాలన్నా, స్కూల్కి పిల్లలను తీసుకువెళ్లాలన్నా, ఏ ఒక్క నిత్యావసర సరుకులు కొనాలన్నా రైల్వే మార్గం మీదుగా అవతలకు వెళ్లాలి. రెండు రాష్ట్రాలకు చెందిన రాజధానులు చెన్నై బెంగళూరు రైల్వే మార్గం కావడం వల్ల రోజుకి అధిక సంఖ్యలో రైలు రాకపోకలుంటాయి. అందువల్ల రైల్వే గేట్ ఎప్పుడు మూసి ఉండడం వల్ల కొత్తపేట వాసులు రైల్వే గేట్ అవతలకు వెళ్లాలన్నా 2 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు మీద చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. తొలి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. ఆయా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి. పరీక్షలు ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించారు. 5 నిమిషాల ఆలస్యానికి సరైన కారణాన్ని పరీక్ష కేంద్రాల్లోని అధికారులకు వివరించాలి. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష సెంటర్ల వద్దకు చేరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట ఎన్టీఆర్ నగర్ లో 76 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. అనంతరం సిద్దిపేట పట్టణం 14వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేటలో గొప్ప మార్పు వస్తుంది. గతంలో తాగునీరు లేక పిల్లనివ్వాలంటే భయపడేవారని, హౌసింగ్ బోర్డు కాలనీలో సమీకృత మార్కెట్ ను నిర్మించుకోవడం సంతోషంగా ఉందని, పట్టణంలో అనేక సౌకర్యాలు కనిపించామని అన్నారు.
చేస్తున్నారు. అది కూడా అయిపోతే ఏమైందంటే సైక్లింగ్ ట్రాకు ఇంకా చాలా బాగా అవుతుంది. కొమట చెరువు ఇప్పటికే కొమట చెరువు చూడడానికి నిజామాబాద్ వాళ్ళు, కామారెడ్డి వాళ్ళు, పెద్దపల్లి వాళ్ళు, సుల్తానాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు చూసిపోతున్నారు. రేపు ఇంకా బాగా చేస్తాం దాన్ని, అది మీకోసం చేస్తున్నాం. అట్లే ఇప్పుడు రంగనాయక సాగర్ కూడా తయారవుతుంది. రంగనాయక సాగర్లకు ఈ నెలలో నీళ్ళు వస్తాయి మార్చిలా. కాళేశ్వరం నీళ్ళు సిద్దిపేట నేలను ముద్దాడతాయి ఈ నెలలో. ఈ నెలలోనే వస్తాయి మనకు నీళ్ళు. అది దాన్ని కూడా అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మార్చబోతున్నాం. అది 6.5 కిలోమీటర్లు ఎప్పుడు నీళ్లు కుండలాగా నీళ్లతో ఉంటుంది రంగనాయక సాగర్. దాన్ని కూడా అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా రంగనాయక సాగర్ను కూడా మార్చబోతున్నాం త్వరలో. సో అది కూడా అయితే తప్పకుండా చేసుకుందాం. గవర్నమెంట్ ఆహ్వానం మంచిగా కావాలని మీరు అందరు కోరిండ్రు. అద్భుతమైన ఆసుపత్రి తెచ్చుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా సిద్దిపేటలో తీసుకొచ్చుకున్నాం. ఆ విషయం కూడా మా అక్క చెల్లెలు అందరికీ తెలుసు. సో ఇలా ఒకటొకటిగా చేస్తున్నాం. పేదలకు 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టాం ఈ ఉగాది పండుగకు. ఇదే నెలలో ఉగాది పండుగకు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2000 బెడ్రూమ్ ఇల్లు కూడా పంచబోతా ఉన్నాం. ఎవరైనా జాగుంది, గుణపింకలు ఇల్లుంది, మా జాగా మేము ఇల్లు కట్టుకుంటామంటే కూడా. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రజల వద్దకు రాష్ట్ర మంత్రి సమస్యలు తెలుసుకోవడంలో తనదైన మార్కు చూపించిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఉదయాన్నే పరుసుపేటలో ప్రత్యక్షమయ్యారు. సాధారణ టీ స్టాల్లో కాఫీ తాగుతూ కాసేపు రుద్రతో ముచ్చటించారు. పెన్షన్, పేదల ఇళ్ల స్థలాలు పంపిణీపై ఆరా తీశారు. స్వయంగా తానే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మున్సిపాలిటీకి ఏమవుతుందంటే అసెంబ్లీకి ఉన్న ఆ ఓటర్ లిస్ట్ని డోర్ నెంబర్ వారు ఇచ్చి దాన్ని వాటి కింద పాల్చుతారు. అట్లా కాదు కాదు, లిస్ట్లో ఉండాలి. ఎడ్మిన్ గారు నిన్న నాకే పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని, విద్యార్థిని పరీక్షలకు అనుమతించని వైనం కుప్పం ఎంఎఫ్సిక్ జూనియర్ కాలేజ్ సిబ్బంది. శాంతిపురం మండలానికి చెందిన విద్యార్థి ద్విచక్ర వాహనంలో వస్తుండగా టైర్ పంచర్ కావడంతో పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యమైందని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 15 కిలోమీటర్ల దూరంలోని పరీక్షా కేంద్రానికి రావడానికి బస్సులు లేవని, ద్విచక్ర వాహనం పంచర్ అయిందని పరీక్ష సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థి తెలిపాడు. సార్, నేను విలేజ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాను సార్. వస్తూ ఉంటే టైర్ బెస్ట్ అయిపోయి కొంచెం లేట్ అయిపోయింది, వచ్చే కొంచెం టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది సార్. క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు అయ్యేదో అన్నారు సార్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజా రామాజం డివిజన్ పరిధిలో సర్వే నెంబర్ 307 ఇండ్లను ఏపీఎస్ఎఫ్సి అధికారులు కూలగొడుతున్నారని అక్కడి స్థానికులు విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే గాజా రామాజం సర్వే నెంబర్ 307లో గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ వడ్డర సమాజ వర్గానికి చెందిన నిరుపేదల జీవనం కొనసాగిస్తున్నారు. పేద ప్రజలని చూడకుండా ఏపీఎస్ఎఫ్సి అధికారులు నిరాశ్రయం చేస్తున్నారు. గవర్నమెంట్ భూమి అని కూడా మేము గౌతమ్ కుమార్ సార్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినాం. పోతే సారేమో వచ్చి ఏం చెప్పలేరు మాకు. మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం. ఉన్నా కానీ వాళ్ళు రాత్రి వచ్చుకుంటా మమ్మల్ని భయపెట్టించుకుంటా పోయారు. ఇన్ని రోజుల నుంచి రాత్రి వచ్చి మొత్తం మాకు గులగొట్టి ఉన్నోళ్ళేమో ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టినా లీడర్ అని ఇవ్వలేమంటలేరు. మేము లేని వాళ్ళం, గరీబ్ వాళ్ళం గుడిసెలు వేసుకుంటే మా వచ్చి గుడిసెలు తీసేసిపోతారు. ప్రగతి నగర్ నుంచి మొత్తం ఎకరాలు కబ్జాలు పెట్టారు. మేము ఎస్ఎఫ్సి ల్యాండ్ మొత్తం ఏడుకెళ్ళి ఉందో అదంతా గులగొట్టండి సార్. మేము ఇటు వెళ్ళిపోతాం. మా ఆధార్ కార్డులు చెక్ చేసి ఆధార్ కార్డుల మీద మాకు ఒవ్వల కన్నా ఒక్క గజం జాగా ఉన్నట్లయితే మా మొత్తం ఏడికి వెళ్ళిపోమంటే ఆడికి వెళ్ళిపోతాం. కేసులు బుక్ చేయరి, మొత్తానికి ఉండనే ఉండాం. మేము ప్రాణాలైనా తీసుకుంటాం. మేము దానికి రెడీ. రాత్రి 3 గంటలకు వచ్చి మమ్మల్ని మేము కొడితేనేమో కొట్టింది అంటారు దొంగలు అనుకుని మేము మొన్న కొట్టినాం ఒకటి. అది మా తప్పు కావచ్చు, కానీ రాత్రి వాళ్ళు వచ్చి గులగొట్టడం తప్పు కాదు సార్.
మా ఎన్ని మొత్తం సామాన్ అంతా బయట పడేసి ముసలాలను పిల్లలను బయట గుంజి పడేసి ఒక ఆమె కాలేరు కింద పట్టుగా తీసుకొచ్చాడు వారి ఇష్టం. చిన్న పిల్లలను పన్నోళ్ళు కూడా తీసేసి బయట వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు మా పరిస్థితి ఏం కావాలి, మాకు ఇల్లు లేక ఏం లేకనే మేము ఎడున్నాం, మాకు ఏం కావాలి, మేము ఏం చేయాలి, ఏమనంటే మీకు లీడర్ ఎవరు, లీడర్ ఎవరు అంటారు, మాకు లీడర్ లేకనే ఎడున్నాం, ఇప్పటి వరకు మీడియా రాలే, ఏమి రాలే, మా పరిస్థితి మేము ఏం చేయాలి, అదే లీడర్లు ఇప్పుడు అమ్ముకోనికైతే గరీబుడికి వెళ్ళినాము, ఎస్ఎఫ్సి సార్ వాళ్ళకి చెప్పినాము, కలెక్టర్ ఆఫీస్ కి పోయి వచ్చినాము, అంతా తిరిగినాము, ఏడు తిరిగినా మాకు ఏం న్యాయమే చేస్తారు. నైట్ గౌతమ్ ఆమె మేడం పేరు గౌరీ మేడం వచ్చింది, ఎస్ఎఫ్సి వాళ్ళు వచ్చిర్రు. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి శ్రీ మేకతోటి సుచరిత, పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి మహేష్ బాబు, పామారు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాక్షన్ తీసుకునే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మన అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం 18 దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అంతేకాకుండా దిశ యాప్ కూడా మనకు రావడం జరిగింది. ఈ దిశ యాప్ మరి ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి యాప్, ఎందుకంటే మనం ఈ యాప్ తీసుకొచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే 180,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, మరి ఎవరైతే ఏదైనా ఇబ్బందులు అంటే మనం చూసాం ఫస్ట్ కేసు మనకు వైజాగ్ నుండి విజయవాడ వెళ్తూ ఉన్నటువంటి ఒక బస్సులో ఒక లేడీని ఇబ్బంది పెడితే ఆమె వెంటనే దిశ ఎస్ఎంఎస్ యాప్కి తెలియజేయడము, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళి ఫస్ట్ దిశ కేసు రిజిస్టర్ చేయడం కూడా మనమందరం గమనించాం. అలాంటి కేసులు దాదాపు ఇప్పటికి మన దీపికా గారు చెప్పిన దాన్ని బట్టి 85 కేసులు నమోదైనవి, దానికి మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి మన వాళ్ళకి చాలా డౌట్లు ఉండే, మనం యాప్ ఉంది దీన్ని సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా లేదని ప్రతి ఒక్కరు టెస్ట్ చేసే దానికి కాల్ చేసిన వాళ్ళు దాదాపు 10-15,000 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు, ఎందుకంటే మేము యాప్ ఉపయోగించిన వెంటనే మాకు కాల్ సెంటర్ నుండి ఫోన్ రావడం జరిగింది అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు చిత్తశుద్ధి కావాలి ప్రభుత్వానికి. ఈరోజు మహిళా భద్రత యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని మానస విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో స్వయం సపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టిమ్మశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణగా ఉంటూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో చాడ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శంభులింకా, సీనియర్ ఉపాధ్యాయులు మదర్, సీనియర్ ఉపాధ్యాయులు లత, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫోకస్ అన్నారు, మరి మీకు ఏం ఫోకస్ అర్థమైందో, మీరు ఎవరు ఫోకస్ చేస్తున్నారో మాకైతే తెలియదు. ఫోకస్ అనేటువంటిది ఆ సాంగ్ దేని గురించి చెప్పిండో మీరు ఒకసారి గుండె మీద చేసుకుంటే అర్థమవుతుంది, కానీ సార్ ఏదో ఫోకస్ అన్నాడు ఎవరిని ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉండకండి. ఫోకస్ అనేటువంటిది అతను చెప్పినటువంటి పదవి ఉన్నాయా అంటే, మీరు ఈ రోజు నిర్వర్తించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో, my friends are role my and I am teacher. Today we all know how easy it is to criticize someone only a position, and in real how difficult it is to be in that situation. I would like tell all the teachers
in the world that I am proud of them and they are all doing a great job. Thank you for all. This is a program also conducting statewide all schools. First of all, why were we conducting this program? Just some teachers expressed their opinion. One or two teachers. Enduku ikkadiki vachinaka meeku bayam aitundo leda cheppadalchukuna vishayalu marchipoyara naaku ardham kavaledu. ఇది జరుపుకునేటటువంటి ఒక ప్రోగ్రాము, ఒక మన స్కూల్లే కాదు, ప్రతి ఇయర్ అన్ని స్కూళ్లలో జరుపుకుంటున్నటువంటి ప్రోగ్రామే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో రైతుల సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విస్టర్స్ అగ్రోటెక్ సిఇఓ గిరీశర్ పాల్గొని రైతులకు వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో నాగినేనిపల్లి ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, తుమ్మల శంకరయ్య, దాసరి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వల్లంపట్ల గ్రామంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ వంటి మామిడి వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తూ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎం ట్రస్ట్ వైద్యులు, గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సరే చూడండి ఒకసారి. సిద్దిపేట అలయన్స్ శారద స్వాతి మండలంలో ఆర్వీఎం మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ మరియు మెడికల్ సైన్స్ వారందరంలో ఈరోజు వల్లపట గ్రామంలో సమావేశానికి స్థానిక సర్పంచ్ గారు, తర్వాత యాదగిరి గారు, శరవ సుధాకర్ గారు, సుధాకర్ గారు, తర్వాత గ్రామస్తులు, వార్డు మెంబర్స్, తర్వాత చాలామంది పేషెంట్స్ చాలామంది వచ్చారు. అలాగే ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ దాదాపు కొందరు వచ్చారు. ఇక్కడ ఉదయం నుంచి గ్రామ పంచాయతీలో పదిహేను మధ్యాహ్నం వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఈ శిబిరంలో కూడా స్కానింగ్ తర్వాత డిగ్రీ గారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కి మొదలైన నిర్మాణ పనులు. రైల్వే గేట్ అవతలకు వెళ్లాలన్నా బైపాస్ రోడ్ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు. సమీకృత మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. ఆలస్యంగా పరీక్షలకు వచ్చాడని అనుమతించని కాలేజ్ సిబ్బంది. ద్విచక్ర వాహనం పంచరైందని చెప్పినా పట్టించుకోని వైనం. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత, మంత్రి కొడాలి నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బహుజన 9 న్యూస్.